చాలా గ్యాప్ వచ్చింది కదా భయ్యా. లేజీ అయ్యి కాదు, న్యూ ఇయర్ కోవిడ్తో స్టార్ట్ అయింది నాకు. ఏంటో అనుకున్నా కానీ సరదా తీరిపోయింది. దీనెమ్మ ఖాళీగా బెడ్ పైన ఉండే బదులు ఏదైనా పాడాలోచిద్దాం అని అనుకుంటే అసలు థాట్స్ కూడా రానియకుండా ఒకటే దగ్గు, ఒళ్ళునొప్పులు, చలిజ్వరం, దేవుడా మామూలుగా లేకుండే. అసలు అలాంటి టైంలో ఇండియాలో ఉన్న నా డాక్టర్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే, తను 2020 పీక్ పాండమిక్ టైంలో తన జూనియర్ డాక్టర్ అయిన ఒక అమ్మాయికి జరిగిన స్టోరీ చెప్పింది. అది షేర్ చేయాలనిపించే ఈ పాడ్ చేస్తున్నా. ఇంకా టాపిక్లోకి వెళ్తే, నెల్లూరులో ఒక మధ్యతరగతి అమ్మాయి చచ్చి చెడి డాక్టర్ అయింది. అంతా సాఫీగా జరిగిపోతున్న టైంలో పాండమిక్ స్టార్ట్ అయింది. అందరి డాక్టర్స్ లాగే భయపడుకుంటూనే రోజు హాస్పిటల్లో ఓవర్షిఫ్ట్లు చేసి, ఇంటికి వెళ్తే తన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందేమో అని హాస్పిటల్ దగ్గర రూమ్లోనే ఉంటూ సర్వీస్ చేస్తూ వచ్చింది. బట్ పైన ఆకాశంలో ఒక ఆయన కూర్చొని ఉంటాడు కదా, ఖాళీగా ఉన్నప్పుడల్లా టెస్టులు పెడుతూ ఉంటాడాయే. అలానే ఈ అమ్మాయి కూడా పెట్టాడు. ఏంటంటే అదే టైంలో మిడ్ 60s ఉన్న వాళ్ళ నాన్నకి కరోనా వచ్చిందని తెలిసింది. అందరిలాగే డోలోలు, పారాసెటమాల్లు వేసుకుంటూ ట్రై చేశారు, బట్ అది తగ్గలేదు, ఇంకా వర్స్ అవుతూ వచ్చింది. ఇలా కాదు అని, మా నాన్న ఎక్కడో ఎందుకు, నేను వర్క్ చేసే హాస్పిటల్లోనే ఉంటే నేను దగ్గరుండి మానిటర్ చేస్తా అనుకొని అదే హాస్పిటల్లో జాయిన్ చేసింది. బట్ సిచ్యువేషన్ వాజ్ నాట్ గెటింగ్ బెటర్. మీకు గుర్తుండే ఉంటుంది, పీక్ పాండమిక్ టైంలో కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళని బ్లడ్ డొనేట్ చేయండి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ బ్లడ్లో ఉండే యాంటీబాడీస్ కరోనాతో సఫర్ అవుతున్న వాళ్ళకి యూజ్ అవుతాయని. సో మన డాక్టర్ పిల్ల కూడా వాళ్ళ నాన్నని దృష్టిలో పెట్టుకొని తన పేషెంట్స్ని బ్లడ్ డొనేట్ చేయండి అని రిక్వెస్ట్ చేసేది. ప్రతి ఒక్కరూ అయ్యో డెఫినెట్లీ అండి, మీరు అంతలా చెప్పాలా, షూర్ 100% అని అష్యూరెన్స్ ఇచ్చారు. తను కూడా వర్స్ట్ కేస్ సినారియోలో వీ డూ హ్యావ్ ఎ బ్యాకప్ ప్లాన్ ఫర్ డాడ్ అని అనుకుంది. కట్ చేస్తే ఇక్కడ అంకుల్ హెల్త్ నిజంగానే బాగా క్రిటికల్ అయింది. వెంటనే తన పేషెంట్స్లో వాళ్ళ నాన్న బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే వాళ్ళని ఒక 10-15 షార్ట్ లిస్ట్ చేసి, కొంచెం బ్లడ్ డొనేట్ చేస్తారా, అప్పుడు ఇస్తా అన్నారు కదా అని అడగటం స్టార్ట్ చేసింది. ఒక్కడంటే ఒక్కడు రాలేదు ముందుకి. అందరి దగ్గర సాకులున్నాయి. ఒకడేమో నేను ఊర్లో లేనని, ఇంకోడేమో ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వస్తే ఏమవుతుందో అనే భయంతో రానన్నాడు. మీకేం కాదండి అని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సారీ అండి అని చెప్పాడంట. ఇలాంటి రిక్వెస్ట్ల మధ్యలో తను పేషెంట్స్ని కూడా అటెండ్ అవుతూ ఉండాలి. మళ్ళీ తను ఆ వీక్ పడుకుంది లేదు అసలు. హాస్పిటల్లో పేషెంట్స్తో బిజీ, కొంచెం ఖాళీ దొరికితే కోవిడ్ తగ్గిపోయిన పేషెంట్స్ గురించి ఎంక్వైరీలు, వాళ్ళ బ్లడ్ కోసం కాల్స్లు, రిక్వెస్ట్లు, ట్రై చేసింది, బతిమాలింది, నో వన్ షోడ్ అప్. ఇంకా అన్ఫార్చునేట్లీ అంకుల్ సిచ్యువేషన్ కూడా వర్స్ అయ్యి తన ముందే చనిపోయారు. ఇంకేం చేస్తుంది, సారీ నాన్న మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను అని ఏడ్చింది ఏడ్చింది. ఏ మనుషులనైతే నమ్మి తను డే అండ్ నైట్ సర్వీస్ చేసిందో వాళ్లే హ్యాండ్ ఇచ్చారని బాధపడింది. బేసిక్గా అందుకే నాకు మనుషులపైన మంచి అభిప్రాయం ఉండదు, ఎందుకంటే ఈ సాలగాళ్ళని అస్సలు నమ్మలేం. ఇక్కడ అందరూ సందర్భానుచితంగా అంటే సిచ్యువేషన్ని బట్టి మారిపోయేదోలే ఉన్నారు, విచ్ ఈస్ వెరీ హ్యూమన్. దాని గురించి కంప్లైంట్ కూడా చేయలేము. అయితే ఇప్పుడు తనకి ట్రాజెడీ జరగడం లేక మనుషులు హ్యాండ్ ఇవ్వడం మ్యాటర్ కాదు, ఎందుకంటే లైఫ్ ఈజ్ అన్ఫేర్. రోజు కొన్ని వందల మందికి ఎన్నో జరుగుతాయి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, వాళ్ళ నాన్న చనిపోయిన 1 తను మళ్ళీ అదే హాస్పిటల్లో తనని డిసప్పాయింట్ చేసిన మనుషులకి సర్వీస్ చేయడానికి రెడీ అయి వచ్చింది. ప్రతి ఒక్కరికి బ్లడ్ డొనేట్ చేయడం మర్చిపోకండి అని చెప్తూ, తనకి జరిగింది ఇంకెవరికి జరగద్దు అని జాగ్రత్త పడుతూ ఉంది. నవ్ దాట్స్ ఎ హీరో. బేసిక్గా హీరోకి విలన్కి పెద్ద తేడా ఏమి ఉండదు భయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్మెన్ అండ్ జోకరే తీసుకోండి, వాళ్ళిద్దరికీ సొసైటీ వల్ల ఫ్యామిలీ లాస్ జరిగింది, బట్ నాకు జరిగింది కాబట్టి ఇంకెవరికి ఇలా జరగనివ్వను అని బ్యాట్మెన్ అనుకున్నాడు కాబట్టి ఆడు హీరో అయ్యాడు. సొసైటీ వల్ల నాకు ఇలా జరిగింది కాబట్టి ఆ సొసైటీకి కూడా ఇదే ఎక్స్పీరియన్స్ చేయిస్తాను జోకర్ అనుకున్నాడు కాబట్టి విలన్ అయ్యాడు. తనే కాదు, మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ పైన నాకు ఇదే ఒపీనియన్ ఉంటుంది. ఐ లవ్ దెమ్. నేను కొన్ని పాడ్కాస్ట్లో సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడినప్పుడు చాలామంది అమ్మాయిలు హూ ఆర్ డాక్టర్స్ యూనో డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి కామన్గా అందరూ ఒకటే మెసేజ్ చేశారు. ఏంటంటే కాలేజ్లో ప్రొఫెసర్స్, వాడు కుర్రోడైనా ముసలోడైనా, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను సెక్షువల్ ఫేవర్స్ అడుగుతూ అబ్యూజ్ చేయడం, ల్యాబ్లో అందరూ వెళ్ళిపోయాక అమ్మాయిని ఒక్కదాన్నే పిలిచి అన్కంఫర్టబుల్గా ట్రీట్ చేయడం, చేతులు పట్టుకొని లాగడం, హాస్టల్లో ఉండే అమ్మాయిలతో అయితే నీ రూమ్లో ఏసీ లేదా, నా రూమ్కి రా అని ఇన్అప్రాప్రియేట్గా మాట్లాడుతూ భుజాలపైన చేయి వేయడం, బలవంతంగా కిస్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారంట. ఏమైనా అంటే నువ్వు ఈ సెమిస్టర్ ఎలా పాస్ అవుతావో నేను చూస్తాను బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. అసలే కష్టపడి తెచ్చుకున్న మెడికల్ సీటు, మళ్ళీ ఆ ప్రొఫెసర్ గారు ఎక్కడ ఫెయిల్ చేస్తాడో అని ఒక భయంతో ఉన్నారు. ఇంకా దరిద్రం ఏంటంటే, ఇంట్లో చెప్తే అసలు కాలేజీలో పంపరేమో అనే డౌట్స్తో ఆ ప్రొఫెసర్ టార్గెట్ చేసినప్పుడల్లా ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తూ తప్పించుకుంటూ భయపడుకుంటూ కాలేజీలోనే ఉంటున్నామని చెప్పారు. ఏదైనా ఒక్క దగ్గర ఇలా ఉందంటే ఏదో అనుకోవచ్చు, కానీ వేరే వేరే కాలేజెస్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ తిరుపతి, గుంటూరు, హైదరాబాద్, ఒంగోలు, ఖమ్మం, ఇలా అందరూ సేమ్ సినారియోస్ చెప్పడం ఈజ్ సో సాడ్. మెడికల్ కాలేజెస్ పరిస్థితి ఇది. మా ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్స్ కనుక ఇలా చేస్తే స్టూడెంట్స్ వాళ్ళని కుదిపి కుమ్మేసి కలేసి మెలేసి ఇరగేసి ఆరేస్తారు. మెడికల్ కాలేజ్లో కూడా ఇలా చేయాలి. ఏ అలా కాదు, వైలెన్స్ ఈజ్ నాట్ ద పాత్ అనుకుంటే
నువ్వు ప్రొఫెసర్ గారి పైన కంప్లైంట్ చేస్తే వాడి మెడికల్ డిగ్రీ సస్పెండ్ అవుతుంది కాబట్టి వాడు ఆ భయంతో అయినా సైలెంట్గా ఉంటాడు. ఈ లాజిక్ కొంచెం ఆలోచించండి. డిగ్రీ కోసం ట్రామా అనుభవించకండి. గట్టిగా మాట్లాడితే నీ కాలేజ్ మానేసా, ఇప్పుడు నువ్వు ప్రొఫెసర్ కాదు నేను స్టూడెంట్ కాదు అన్నట్టు మాట్లాడండి. ఏవిడా టాపిక్ అబ్యూస్ వైపు వెళ్ళిపోతుంది. సో యా అది భయ్యా, డాక్టర్ అవ్వడానికి ఒక పెంట, అయ్యాక ఇంకో పెంట. నా ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటావు కదా, ఇప్పటికీ చదువుతూనే ఉంటారు, ఫోన్ వచ్చిందని తిండి మధ్యలో లేచి మరీ పరిగెడతారు. అసలు క్రీజీ షిట్ అది. బాబు అజయ్, వాళ్ళు వాళ్ళ జాబ్ చేస్తున్నారు, ఓకే, పైసలు వస్తున్నాయి, ఏం పుక్కట్లే చేయట్లేదు వాళ్ళు, నువ్వు కొంచెం వాళ్ళని లేపడం ఆపు అని ఎవడో ఒకటి నాకు ఇప్పుడు జ్ఞానబోధన చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఆడికి నేను తెలియజేసేది ఏంటంటే, డాక్టర్లు వర్క్ చేసే అవర్స్కి, వాళ్ళు చదివే చదువుకి, ఉండే కాంపిటీషన్కి, రోజు వాళ్ళు చేసే సాక్రిఫైసెస్కి వాళ్ళకి వచ్చే శాలరీ ఎవడి ముక్కులోకి పట్టదు, స్పెషల్లీ ఇండియాలో. అండ్ ఐ డూ నో దేర్ ఆర్ సర్టెన్ యాస్ హోల్స్ పేషెంట్లతో ఆడుకుంటూ ఉంటారు, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ లిటరలీ డూయింగ్ సర్వీస్ మ్యాన్. కొన్ని జాబ్స్ ఉంటాయి, మిలిటరీ అండ్ సివిల్ సర్వీసెస్, ఫార్మర్స్, డాక్టర్స్, రైటర్స్, టీచర్స్, సొసైటీ పట్ల రెస్పాన్సిబుల్గా ఉండే జాబ్స్ ఇవి. లైఫ్ అండ్ డెత్ని చాలా క్లోజ్గా చూసేది వీళ్ళే. వాళ్ళకి ఒకప్పుడు రికగ్నిషన్, రెస్పెక్ట్ అండ్ మనీ ఉండేవి, కానీ ఇప్పుడు అసలు ఎవడు ఇజ్జత్ కూడా ఇవ్వట్లేదు. లెట్స్ షో సమ్ రెస్పెక్ట్ టు దెమ్ అండ్ రికగ్నైజ్ దెమ్. నా పాడ్కాస్ట్లు విని నాకు ఎన్నో మెసేజెస్ వస్తూ ఉంటాయి, అప్రిషియేట్ చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ. అన్నీ చూసేంత టైం ఉండదు కానీ, బట్ ఆ మెసేజ్ చేసే వాళ్ళ ప్రొఫైల్ నేమ్లో డాక్టర్ అని ఉన్నా, లేక వాళ్ళు మెడికో అని తెలిసినా, ఐ రెస్పాండ్ టు దెమ్ ఫర్ ష్యూర్. నేను పరోక్షంగా ఇవ్వగలిగే రెస్పెక్ట్ అది మాత్రమే. ఒకవేళ ఎవరైనా డాక్టర్ ఇది వింటున్నట్లయితే, మోర్ పవర్ టు యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్. లవ్ యూ మ్యాన్. ఎవరైనా సింగిల్గా ఉంటే చెప్పండి. వచ్చే జోకింగ్, సారీ. సో అది భయ మ్యాటరు. ఇక్కడ నుంచి పెద్దగా లేట్ చేయను పాడ్కాస్ట్కి, సారీ ఫర్ ద డిలే. ఇంకా ఎప్పట్లాగే మీకు తెలిసిన స్టోరీస్ ఆర్ కమెంట్స్ ఏమైనా ఉంటే మెసేజ్ మీ. మీ డాక్టర్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ట్యాగ్ దెమ్, థ్యాంక్ దెమ్ అండ్ షేర్ దిస్ టు దెమ్. ఇంకుంటా మరి చేలో. నా పేరు అజయ్ పాదర్తి, విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.